హలో బిజీ మిత్రులారా గన్నేరు దీన్నే ఇంగ్లీష్లో పెరివింకిలని హిందీలో సదాబహారని అంటారు ఈ మొక్క ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది మనమంతా అప్పుడప్పుడు రోడ్డు పక్కన దీన్ని చూసే ఉంటాం కాని దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియక పట్టించుకోకుండా వెళ్లిపోతాం కాని ఈ మొక్క గురించి తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు బిళ్లగన్నేరు యొక్క ఆకులు మరియు పూల రేకులలో ఫ్లేవనాయిడ్లు ఆల్కలాయిడ్స్ కార్బోహైడ్రేట్లు మరియు విన్ క్రిస్టిన్ విన్ బ్లాస్టైన్ విన్ కార్డిన్ వంటి ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయి పంతొమ్మిది వందల యాభైలో కెనడాలోని శాస్త్రవేత్తలు బిళ్లగన్నేరులో ఉండే విన్ బ్లాస్టైన్ క్యాన్సర్ మందుకి చాలా ఉపయోగకరమైనదని కనుగొన్నారట ఎందుకంటే ఇది కణాలను విభజించకుండా నిలిపివేస్తుందని తద్వారా కణ విభజనకు అంతరాయం కలిగిస్తుందని అలాగే మూత్రాశయ వృషణ ఊపిరితిత్తులు అండాశయ మరియు రొమ్ము క్యాన్సర్లను తగ్గించడానికి దీన్ని ఉపయోగిస్తున్నారని పరిశోధనలు చెబుతున్నాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని అత్యంత ప్రభావవంతమైన సురక్షితమైన మరియు తక్కువ ఖర్చుతో కూడుకున్న ఔషధాలలో ఒకటిగా వర్గీకరిస్తుంది రెండు వేల మూడులో ఎలుకలపై జరిపిన ఒక అధ్యయనం ప్రకారం బిళ్లగన్నేరు ఆకుల రసం మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుందని తేలింది ఈ ఆకురసం పాంక్రియాస్ యొక్క బీటా కణాల నుండి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉందని ఈ పరిశోధన చెబుతుంది అయినప్పటికీ మరిన్ని పరిశోధనలు చెయ్యవలసి ఉందట రెండువేల పదిలో జరిపిన ఒక పరిశోధన ప్రకారం బిళ్లగన్నేరులో ఆల్కలాయిడ్స్ అని పిలువబడే రసాయన సమ్మేళనాలు ఉంటాయని ఇవి మెదడు యొక్క పనితీరుని మెరుగుపరుస్తాయని తేలింది రెండువేల పదిహేడులో జరిపిన ఒక పరిశోధనలో బిళ్లగన్నేరు పురుషులలో కలిగే జుట్టురాలే సమస్యను తగ్గించడానికి సహాయపడుతుందని తేలింది అయినప్పటికీ ఈ విషయంపై మరిన్ని పరిశోధనలు అవసరమని అధ్యయనాలు చెబుతున్నాయి బిళ్లగన్నేరు ఆకులను శుభ్రం చేసి వాటి నుంచి తీసిన రసం ప్రతిరోజు ఉదయం తాగడం వల్ల అధిక రక్తపోటు సమస్య నుండి విముక్తి పొందవచ్చు ఈ మొక్క వేర్లను తీసుకువచ్చి ఎండబెట్టి వాటిని పొడి చేసుకుని ఆ పొడిని ప్రతిరోజూ ఉదయం మరియు సాయంత్రం అర స్పూన్ పొడిలో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి తాగటం వల్ల మధుమేహ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది బిళ్లగన్నీరును అధిక మోతాదులో వినియోగించడం వల్ల వికారం వాంతులు తలనొప్పి మరియు జ్వరం వంటి దుష్ప్రభావాలు కలగవచ్చు దీనిని వినియోగించే ముందు ముఖ్యంగా గర్భవతులు బాలింతలు వైద్యుల సూచనలు తీసుకోవడం మర్చిపోవద్దు గమనిక ఈ వీడియోలో పొందుపరిచిన సమాచారం ఎటువంటి వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు అలాగే మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యుడితో చర్చించి ఈ సలహాలను పాటించగలరని మర్చిపోవద్దు